తప్పించుకోవాలనుకున్నాడు. తెలంగాణ పోలీసులు తన్ను పట్టుకోలేరని తక్కువ అంచనా వేశాడు. బట్ పోలీసులు అంత తేలిగ్గా వదలేరు, వెంటపడ్డారు. ఇక తప్పించుకోలేని పరిస్థితి తలెత్తింది. ఆ టైంలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి చనిపోయాడు ఓ నైజీరియన్. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని అయోధ్య నగర్ లో జరిగింది ఈ ఘటన. మత్తు పదార్థాలు చేరవేస్తున్నారన్న అనుమానంతో సాయి అపార్ట్మెంట్ పై టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. అక్కడే ఉన్న నైజీరియన్ భవనం పైకెక్కాడు. అక్కడ నుంచి ఎలాగోలా పారిపోదాం అనుకున్నాడు. అతని స్కెచ్ ఫలించలేదు. భవనం పైకి ఎక్కాక చుక్కలు కనిపించాయి. ఓవైపు పోలీసులు వస్తున్నారు, మరోవైపు పారిపోయేందుకు అవకాశం లేదు. సినిమాలలాగా కిందకి దూకి తప్పించుకుందాం అనుకున్నాడు. అక్కడే తేడా కొట్టింది. పట్టు తప్పి భవనం పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు నైజీరియన్. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భవనంపై నుంచి దూకి నైజీరియన్ చనిపోయిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మెహదీపట్నంలో ఆసిఫ్ నగర్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక డ్రగ్స్ అమ్ముతున్నట్లు కొంత సమాచారం వచ్చింది. ఈ మేరకు ఒక భవనాన్ని చుట్టుపెట్టినప్పుడు ఆ భవనంలో ఉంటున్న ప్యాట్రిక్ అనే ఒక నైజీరియన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఏదైతే పోలీసులు వస్తున్నారని చూసి బిల్డింగ్ పైన చూసి దూకి అతను అక్కడే చనిపోయింది. సంఘటన సంబంధించి అటు పోలీస్ కమిషనర్ విచారణ కూడా జరుపుతున్నాం. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ ఫ్యాక్టరీ గతంలో రెండు కేసులు ఇప్పటికే బంజారెడ్డి జీజీస్ తో పాటు మరికొన్ని పోలీసులు డ్రగ్స్ సంబంధించి కూడా అతను కూడా కేసులు ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటికే ఇతనికి సంబంధించి ఫ్యాక్టరీ సంబంధించి కొంత సమాచారాన్ని ఇప్పటికే సేకరించున్నాం. అయితే ఫ్యాక్టరీకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక భవనాన్ని చుట్టుముట్టడంతో భయపడిపోయి అతను పైపు ద్వారా కిందికి దూకి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పారిపోయేందుకు అతను పైపు ను పట్టుకున్నప్పుడు ఆ పైపు ఒక దగ్గర ఓడిపోయింది. ఇక్కడే తీవ్ర గాయాలు కావడం జరిగింది. తన చికిత్స ఉస్మానియా ఆసుపత్రికి We'll be right back.